తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషపరి ఒక అద్భుతమైనటువంటి మాటను గారి మాటల్లో మనం చూస్తున్నాం నిజమేనండి సమాధానం చెప్పేవారు సమాధానం పరిచేవారు గొప్పవారు చాలామంది సమాధానం పరచకుండా గొడవలు రేపుతూ ఉంటారు అది కరెక్ట్ అయిన విషయం కాదు అనే సంగతి మనం గ్రహించాలి సమాధాన పరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషపరితలగుతారు మన సంతోషం మనం ఇతరులను సమాధాన పరచుట్లోనే ఉంది అందుకే మనం సమాధాన వారమై ఉండాలి సమాధాన సంబంధమైన జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి అప్పుడు మనకి చాలా సంతోషం ఆనందం మనశ్శాంతి ఉంటుందండి ఈ విషయాన్ని మనం సులోమున్ గారి మాటలు చాలా జాగ్రత్తగా వింటాం అందుకని సమాధాన పరచుటకే ఆలోచన మనం చెప్పినట్లయితే మన జీవితాలు సంతోషంగా ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తుంది ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మరొకదయమును బట్టి వేలాది స్థుతులు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలు బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీ దీవెన దయచేయమని స్థానిక సంఘాన్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామ నడు మా ప్రి పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి